హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు కైరస్ కిచెన్ ఇవాళ నేను దోశపిండి ఎలా రుబ్బుకోవాలో చూపిస్తున్నానండి పిండిలో ఈ జావ కలుపుకుంటే దోశలు చాలా క్రిస్పీగా ఎర్రగా హోటల్ స్టైల్లో వస్తాయండి సో ఈ జావ ఎప్పుడు కలుపుకోవాలి ఎలా కలుపుకోవాలి అండ్ దోశలు ఎలా వేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను మీరు అందరూ చూసి ట్రై చేయండి ముందుగా మెజర్మెంట్ కోసం నేను ఈ గ్లాస్ తీసుకున్నానండి ఈ గ్లాస్తో ఒక గ్లాస్ మినపప్పు ఒక బౌల్లోకి యాడ్ చేసుకోవాలి ఇంకో బౌల్లో మనం ఏ గ్లాస్తో అయితే మినపప్పు యాడ్ చేసుకున్నామో అదే గ్లాస్తో మూడు గ్లాసుల బియ్యాన్ని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ కంట్రోల్ బియ్యం తీసుకున్నానండి పిండికి కంట్రోల్ బియ్యమే బాగుంటుంది ఒక గ్లాస్ మినపప్పుకి మూడు గ్లాసులు బియ్యం యాడ్ చేసుకోవాలి ఒక స్పూన్ మెంతులు తీసుకున్నాను ఒక బౌల్లోకి ఇవన్నీ శుభ్రంగా టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకొని నిండా మునిగేంత వరకు వాటర్ పోసుకొని సిక్స్ టు ఎయిట్ అవర్స్ పాటు నానబెట్టుకోవాలి నేను ఇక్కడ ఓవర్ నైట్ నానపెట్టుకున్నానండి సిక్స్ టు ఎయిట్ అవర్స్ తర్వాత మనం నానబెట్టుకున్న బియ్యంలో నుండి ఒక చిన్న గ్లాస్ బియ్యం తీసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత మనం నానబెట్టుకున్న మినపప్పు మెంతులు అన్నీ ఒక బౌల్లోకి వేసేసుకొని కలుపుకోవాలి ఇలా అన్నీ కలిపేసుకున్నాక ఇప్పుడు నేను గ్రైండర్లో వేస్తున్నానండి గ్రైండర్లో ముందుగా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మనం నానబెట్టుకున్న బియ్యం మినపప్పు మెంతులు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మధ్య మధ్యలో వాటర్ పోసుకుంటూ స్టిక్తో అంచుల్ని ఇలా అంటూ గ్రైండ్ చేసుకుంటూ ఉండాలండి ఇవన్నీ మెత్తగా నలిగేంత వరకు ఇది నలిగేలోపు మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము మనం పక్కన పెట్టుకున్న గ్లాస్ బియ్యాన్ని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి ఇలా బియ్యం కొద్దిగా నలిగాక ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇదంతా ఫైన్గా పేస్ట్ చేసుకోవాలండి చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా పల్చగా ఉండాలి తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని మనం ఏ గ్లాస్ అయితే బియ్యం తీసుకొని పక్కన పెట్టుకున్నామో అదే గ్లాస్తో రెండు గ్లాసులు వాటర్ యాడ్ చేసుకొని మరిగించుకోవాలి ఇట్లా వాటర్ మరిగాక మనం మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని దీంట్లో యాడ్ చేసుకొని ఇదంతా దగ్గరకు వచ్చేంత వరకు ఉండలు లేకుండా కలుపుకుంటూ ఉండాలి పిండిలో అటుకులు కానీ పచ్చనగ ఉప్పు కానీ ఏమీ యాడ్ చేసుకోకర్లేదండి జస్ట్ ఈ ఒక్క జావ యాడ్ చేసుకుంటే దోశలు చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి చూడండి ఈ విధంగా ఉండలు లేకుండా ఇదంతా దగ్గరకు వచ్చేంత వరకు కలుపుకుంటూ ఉండాలి ఇలా దగ్గరకు వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని చల్లార్చుకోవాలి పిండి కూడా రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీన్ని ప్లాస్టిక్ బాక్స్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాము పిండి ఈ విధంగా రుబ్బుకోవాలండి కొంచెం గట్టిగానే ఉండాలి పలుచగా ఉండకూడదు నేను చూపించే కన్సిస్టెన్సీలో పిండిని గ్రైండ్ చేసుకోవాలి ఇలా దోశ బ్యాటర్ ప్రిపేర్ చేసేసుకున్నాక ఇప్పుడు మనం చల్లారి పెట్టుకున్న జావుని దీంట్లో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇదంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలండి ఒక రెండు మూడు నిమిషాలు ఇలా కలిపేసుకున్నాక మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు బయట ఏం పెట్టక్కర్లేదండి నేనైతే డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను రుబ్బిన వెంటనే అప్పుడే దోశ బట్ట త్వరగా పులవకుండా ఉంటుందండి మనం దోశలు వేసుకునే ముందు అంటే ఒక రెండు మూడు గంటల ముందు కొద్దిగా మనకు కావాల్సినంత పిండి ఒక బౌల్లోకి తీసుకొని సాల్ట్ వాటర్ యాడ్ చేసుకొని పక్కన పెట్టుకుంటే దోశలు చాలా బాగా వస్తాయండి సో నేను ఇక్కడ దోశలు వేసుకునే రెండు మూడు గంటల ముందు కొద్దిగా కావాల్సినంత పిండి తీసుకొని దాంట్లో వాటర్ టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని దోశలు వచ్చేలాగా బ్యాటర్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను పిండి రుబ్బిన వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి ఇట్లా రెండు మూడు గంటల ముందు కావాల్సినంత పిండిని తీసుకొని ఇట్లా బ్యాటర్ ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా పక్కన పెట్టుకున్న రెండు మూడు గంటల తర్వాత స్టవ్ పైన పెనం పెట్టుకొని పెనం హీట్ అయ్యాక గుండెగర్రెట్తో మనకు కావాల్సినంత పిండిని తీసుకొని పెనం మీద ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి దోశ వేసుకున్నాక హై ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలండి ఇక్కడ నేను కొద్దిగా పుట్నాల పొన్ను యాడ్ చేసుకుంటున్నానండి ఇక్కడ మన ఇష్టం ఏది కావాలంటే అది యాడ్ చేసుకోవచ్చు ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు దోశలు కారం దోశ మసాలా దోశ ఏ దోశ అలా ఏ దోశ కావాలంటే ఆ దోశ వేసుకోవచ్చండి ఇప్పుడు దోశ వేసుకున్న వెంటనే ఆయిల్ వేయద్దు ఒక అర నిమిషం తర్వాత ఆయిల్ వేసుకొని దోశని ఎర్రగా కాల్చుకోవాలి ఈ విధంగా ఎర్రగా కాలేక ఇప్పుడు మనం ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము చూడండి దోశలు ఎంత బాగా వస్తున్నాయో ఎంత క్రిస్పీగా నేను చెప్పినట్టు ఎంత ఎర్రగా కాలుతున్నాయో సో ఇలా చావా యాడ్ చేసుకోండి మీకు కూడా ఇంతే పర్ఫెక్ట్గా వస్తాయి ఇట్లానే మరిన్ని దోశలు వేసుకొని సర్వ్ చేసుకుందాము సో చూశారు కదా దోశ పిండి ఏ విధంగా రుబ్బుకోవాలో మా అమ్మమ్మ కాలం నుండి మేము దోశ పిండి ఏ విధంగానే రుబ్బుకునే వాళ్ళమండి మీరు కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా క్రిస్పీగా హోటల్ స్టైల్లో ఉంటాయి దోశ ఒకవైపు కాల్చుకుంటే సరిపోతుందండి మీకు మెత్తగా కావాలనుకుంటే రెండో వైపు కాల్చుకోవచ్చు కానీ క్రిస్పీగా కావాలంటే ఒకవైపు కాల్చుకుంటే చాలు సో ఇలా ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్తో మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్